नमस्ते अंडी, वेलकम टू दोर्नाला स्टार स्टूडियो। नेनु मी वेंकट रेड्डी। अयिते चाला मंदी मित्रुलु वरि गुरिंचि कूडा ओक मंचि वीडियो चेयंडि अन्न अनि चाला मंदि नन्नु अडगडं जरिगिंदि। अलागे ना कामेंट्स बाक्स लो कूडा कोंतमंदि पेट्टडं जरिगिंदि। अयिते प्रधानंगा ओक मित्रुडु अडिगिन विषयं एंटंटे वरिलो एलांटि एरुवुलु मनं वाडुकुंटे मनं अधिक दिगुबडिनि पोंदोच्चु अनि ओक मित्रुडु अडिगाडु। दानिकि संबंधिंचि ओक वीडियो चेद्दामनि अनुकुन्नानु गतंलोने, కాకపోతే నాకు సందర్భం రాలేదు కాబట్టి ముందు ఇప్పుడు పత్తి మీదనే ఎక్కువగా ఉంది, కాంత వర్క్ అంతా పత్తి వేసాం కాబట్టి తర్వాత మీరు రోజాలు పోస్తున్నాం కాబట్టి దాని గురించే వీడియో పెట్టాను। ఇప్పుడు వరి ఆల్రెడీ వేస్తున్నారు, యాత్ర స్టార్ట్ అయింది, కొంతమంది కొన్ని చోట్ల వేశారు కూడా। సో దీని గురించి ఇది సందర్భం అని చెప్పేసి నేను వరికి కరెక్ట్ టైంలో అడిగారు క్వశ్చన్ అని చెప్పేసి దానికి సంబంధించి వీడియో పెట్టాలని నిర్ణయించుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది మిత్రులారా। అలాగే నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నేను సబ్స్క్రైబ్ చేసిన గంట బెల్ నొక్కండి। మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి మిత్రులారా, పర్లేదు। కానీ డిస్లైక్ చేసినప్పుడు వీడియోలో ఉన్నటువంటి మిస్టేక్ ఏంటో అనేది మీరు కింద కామెంట్ చేసినట్లయితే నేను తద్వారా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా। అయితే ప్రధానంగా మన వరి పంటలోకి వస్తే వరి యాజమాన్యంలోకి వెళ్ళేసరికి మన రైతులు ఎక్కువగా ఈ కాంప్లెక్స్ ఎరువులైనటువంటి 28-28 ఎక్కువగా వాడుతుంటారు మిత్రులారా। జనరల్గా అన్ని చోట్ల ఇది సర్వసాధారణమైంది। అయితే మిత్రులారా, నేనైతే 28-28ని ప్రిపేర్ చేయను। కారణం ఏంటంటే 28-28 ఎక్కువగా వాడటం వల్ల దోమపోటు అధికమవుతుంది, అలాగే చుక్క తెగులు అలాగే పండాగు తెగులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది 28-28 వల్ల। సో అందువల్ల నేనైతే 28-28ని నేను ప్రిపేర్ చేయట్లేదు మిత్రులారా। నేను ప్రధానంగా మనకి వరిలో కావాల్సినటువంటి పోషకాలు ఏంటి అనేది మనం ఒకసారి ముందు క్షుణ్ణంగా ఆలోచించినట్లయితే వరి మొక్క నీళ్ళల్లో ఉంటుంది ఎక్కువగా। మన రైతులు ఏంటంటే వరి మొక్కకి నీళ్ళల్లో చనిపోదేమో కానీ పొద్దుకూకులు నీళ్ళు ఉండాల్సిన అవసరం ఉన్నది। ఎప్పుడు బురదగా తేమగా ఉంటే సరిపోతుంది మిత్రులారా, అప్పుడే దిగుబడులు కూడా బాగా వస్తాయి, వేరు వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెందుద్ది। కాకపోతే కలుపు సమస్యను తట్టుకోలేక మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు నీళ్లు పారిస్తూ ఉంటారు। సరే, మొదట్లో కొంత మీరు పారించినప్పటికీ కూడా తర్వాత నుంచి మనం తేమ నుంచుకుంటూ నీళ్లను తక్కువగా పెట్టుకుని మళ్ళీ 2-3 రోజులు చిల్లాగా కట్టుకొని తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త నీరుని పెట్టుకున్నట్లయితే ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొత్త అలా పెట్టుకున్నట్టయితే మీకు కొంచెం దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది। దానికి సంబంధించిన ప్రాక్టికల్గా నేను ఏంటి అనేది చెప్తాను నెక్స్ట్ వీడియోలో, నేను ప్రాక్టికల్గా చెప్తాను ఆ విషయం। అయితే ప్రధానంగా దీంట్లో మనకు మొక్కకు కావాల్సినటువంటి పోషకాల గురించి మనం ఆలోచించుకున్నట్లయితే మిత్రుల నత్రజని, భాస్వరము, పొటాషు, అలాగే వచ్చే ధాతు లోపాలు వచ్చేసరికి జింకు, ఇనుము, ఈ 2 ధాతు లోపాలు వస్తుంటాయి। ఇక ప్రధానంగా వచ్చేటువంటి తెగుళ్ళు వచ్చేసరికి మిత్రులారా కొసమాడు తెగులు, చుక్క తెగులు ఎక్కువగా మనకి కనిపిస్తుంటాయి। అలాగే మనకు వచ్చే పురుగులు వచ్చేసరికి ఆకుచుట్టు పురుగు ప్లస్ కూసం పురుగు ప్లస్ పోతే ఈ దోమపోటు, చుడుదోమ అంటారు, చుడుదోమపోటు, ఇవి మనకు ప్రధానంగా వరిలో వచ్చేటటువంటి రోగాలు। సో వరికి మనం పెద్దగా మందులు పిచికారీ అయితే పెద్దగా అవసరం ఉండదు, బట్ కానీ ఎరువుల యాజమాన్యం అడుగు చాలా అవసరం మిత్రులారా, అదే మనకు దిగుబడిని సూచిస్తుంది। అయితే చాలా చోట్ల సందర్భాల్లో రైతులు 3 దఫాలుగా ప్రిపేర్ చేస్తారనమాట వరికి। అయితే ఒక్కోసారి మన వాతావరణ పరిస్థితులు కానీ కొంచెం అనుకూలించినప్పుడు గత సంవత్సరం అయితే 1 దఫా ఎరువుతోనే మంచి దిగుబడులు కూడా వచ్చినాయి, కొన్ని సందర్భాల్లో 2 దఫతోనే మనం సెట్ అవుతుంది। అయితే జనరల్గా అయితే 3 దఫాలుగా వేస్తారు కాబట్టి ఎరువుని, నేను 3 దఫాలుగా చెప్తున్నాను మీ యొక్క పరిస్థితులను బట్టి, అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి, మీ యొక్క పైరుని బట్టి మీరు ఏదైనా మాడిఫికేషన్ చేసుకుంటే చేసుకోవచ్చు, నేను జనరలైజ్ చేసి చెప్తున్నా మిత్రులారా, అర్థం చేసుకోండి। అయితే ప్రధానంగా వరిలో మనం 3 దఫాలుగా వేసినప్పుడు మొదట 10-15 రోజుల సమయంలో ఒకసారి, అలాగే మొదటి దఫా వేసిన 15 రోజులకి 2 దఫా, అలాగే 2 దఫా వేసిన 15 రోజులకి 3 దఫా వేస్తాం ఖరీఫ్లో। రబీలో సన్న రకాలు కనుక మరీ అంటే మన జిలక సన్నాలు అంటారు, ఈ రకాలను మటుకు 10 రోజులకి వేసుకోవాల్సి ఉంటుంది, అంటే 4 రోజుల్లో కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది। ఈ ఖరీఫ్లో బీపీటీ కానీ సోనామసూరి కానీ ఇలాంటి సాగు చేస్తున్నప్పుడు ఏంటంటే 45 రోజుల్లోనే మందు దఫాని పూర్తి చేసుకోవడం మంచిది మిత్రులారా। సో ఆ విధంగా వేసుకుంటేనే మనకు మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది। సో ఫస్ట్ దఫా వచ్చేసరికి 10-15 రోజుల సమయంలో మిత్రులారా అందరూ కూడా ఈ కాంప్లెక్స్ ఎరువులకి వెళ్తారు మిత్రులారా, అది మీకు ఖర్చు పెరుగుతుంది, దానివల్ల మీకు ఫలితం కన్నా కూడా నష్టమే అధికంగా ఉంటుంది, కాకపోతే మీకు నల్లగా పైరు వచ్చేసరికి బాగా అనిపిస్తుంది తప్ప దానివల్ల మీకు కొంచెం ఇబ్బందులు అవుతాయి మిత్రులారా, అందుకని
ఫస్ట్ దఫా ఎవరైనా సరే డిఏపీని ప్రిపేర్ చేయండి. డిఏపీలో భాస్వరం అధికంగా ఉంటుంది. భాస్వరం ఎప్పుడు కూడా మొక్కకు ఒకసారి అందివ్వాల్సి ఉంటుంది మిత్రులారా. అందుకని డిఏపీ ఎకరానికి ఒక కట్ట సరిపోతుంది. అలాగే యూరియా కూడా కట్టకట్ట వేస్తున్నారు. ఫస్ట్ లో అవసరం లేదు మిత్రులారా. యూరియా 50 కేజీల మటుకు సరిపోద్ది. అంటే డిఏపీ 50 కేజీలు, 50 కేజీల యూరియా మొదటి దఫ అంటే 10 నుంచి 15 రోజుల్లో సరిపోతుంది. ఎకరానికి కట్టనార్తో మనకి వర్కౌట్ అవుతుంది. దీనివల్ల మనకి ఆదాయం కొంత సేవ్ అయితే పెట్టుబడి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటుగా మనకి వరిలో ప్రధానంగా వచ్చేటువంటి లోపం జింక్ లోపం మిత్రులారా. అది మనకి బయట కేజీ రూపంలో చిలేటెడ్ జింక్ రూపంలో మనకు దొరుకుతుంది ప్యాకెట్లు. అది గ్రోమర్ వాళ్ళు చమత్కార్ కానివ్వండి, లేకపోతే వేరే వాళ్ళ కంపెనీ కానీ, అలాగే లిబ్రిల్ అని ఉంటుంది, ఇలా రకరకాల కంపెనీలు చాలా ఉన్నాయి. చిలేటెడ్ రూపంలో జింక్ దొరుకుతుంది. అది కేజీ ప్యాకెట్లు ఉంటాయి మిత్రులారా. వాటిని గనక ఈ డిఏపీ యూరియాలో కలుపుకొని గనక మొదటి దఫా వేసుకున్నట్టయితే జింక్ లోపాన్ని నివారణ చేసుకోవచ్చు. మొక్క బాగా పెరగడానికి మంచి అవకాశం ఉంటుంది మిత్రులారా. అలాగే రెండో దఫా వేసేటప్పుడు మిత్రులారా 10/26/26 నేనైతే ప్రిపేర్ చేస్తాను. కారణం ఏంటంటే మనలో నెక్స్ట్ కూడా 20 ఏందో, లేకపోతే 14/35 ఇలాంటి వేస్తూ వెళ్తున్నారా, అవి కరెక్ట్ పద్ధతి కాదు మిత్రులారా. ఎందుకంటే భాస్వరం ఆల్రెడీ మనం ముందే ఇచ్చేసాము డిఏపీ, కానీ మనం ఎక్కువగా మొక్క పెరుగుదల కోరుకుంటాం కాబట్టి ఈ ఇచ్చిన మొత్తం కూడా ఉపయోగపడిద్దా లేదని అనుమానంలో ఉంటాం కాబట్టి. సో 10/26/26 గనక మనం వేసుకున్నట్లయితే మిత్రులారా 10% యూరియా ఉంటుంది, 26% భాస్వరం ఉంటుంది, అలాగే 26% పొటాష్ ఉంటుంది. పొటాష్ కూడా మొక్కకు అవసరం. ఎందుకంటే రోగ నిరోధక శక్తిని పొటాష్ పెంపొందిస్తుంది. అలాగే మొక్కకు కూడా ఈ పొటాష్ చాలా అవసరం. భాస్వరంతో పాటు పొటాష్ కూడా మనం చాలా తక్కువగా వేస్తాం. అందువల్లే మనకి గింజలో ఇరుగుడు వస్తుంది, రోగాలు ఎక్కువగా వస్తున్నాయి అనమాట. అందువల్ల పొటాష్ కంపల్సరీగా ఉండాలి మొక్కకి. అది మనం ఇవ్వం, మనం పొటాష్ చాలా తక్కువగా ఇస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. 10/26/26 గనక కలుపు వేసుకున్నట్టయితే మంచి రిజల్ట్. 10/26 సుమారుగా రెండో దఫాలో పైరును బట్టి, పైరు మొదటి దఫా వేసిన తర్వాత 15 రోజులకి పైరుని బట్టి పైపు ఎదుగుదల గనక కొంచెం బాగుంటేనే కట్ట సరిపోయింది. పైరు ఎదుగుదల తక్కువగా ఉంటే కట్టన్నర వేయండి. 10/26 కట్టన్నారంటే సుమారుగా 75 కేజీలు అనమాట. 50 కేజీలు బస్తా, 25 కేజీలు బస్తా అనమాట. 25 కేజీలు అంటే కట్టన్నర వేసి దాంతోపాటుగా 25 కేజీలు యూరియా కలపండి. అది పైరును బట్టి ఉంటది. మామూలుగా పైరు గనక బాగుంటే కట్ట అరకట్ట అంటే 25 కేజీలు యూరియా సరిపోతుంది మిత్రులారా. పైరు గనక కొంచెం నసికి బాగలేదనుకున్నప్పుడు కట్టన్నర వేయండి. ఇది 10/26/26 ప్లస్ అరకట్ట అంటే 25 కేజీలు యూరియా వేయండి మిత్రులారా రెండో దఫాలో. వీటితో పాటుగా మార్కెట్ లో బయోవిటా సీవీడ్ సంబంధించిన గుళికలు దొరుకుతాయి మిత్రులారా. 4 కేజీల ప్యాకెట్లు దొరుకుతాయి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ సంబంధించినటువంటి గుళికలు. ఈ గుళికలు కూడా కలిపేసుకున్నట్లయితే వేరు వ్యవస్థ బాగా పెంపొందించడానికి, పిలకలు అధికంగా రావడానికి, బాగా దుబ్బు చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మన రైతులు బజార్లో దుబ్బు గులుకలు అనే పేరుతో కూడా కొన్ని వాడుతున్నారు. అవైనా పర్వాలేదు, మీకు ఏ అందుబాటులో ఉంటాయి. దుబ్బు గులుకలు వేయటం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది మిత్రులారా. రెండో దఫాలో ఖచ్చితంగా దుబ్బు గులుకలు వేయమని నేను ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రిపేర్ చేస్తాను. అవి మిగతా మీరు దుబ్బు గులుకలు వేరే కంపెనీ వేసుకుంటారా, లేదా బయోవిటా వేసుకుంటారా, లేదా సాగరి కావాలి 10 కేజీలు ఉంటాయి గులుకలు అవి వేసుకుంటారనేది మీ యొక్క నిర్ణయం మీద తీసుకుని ఈ గులికల మటు కంపల్సరీగా రెండో దఫాలు వేస్తే మీకు దుబ్బు బాగా చేసి పిలకలు బాగా వస్తుంది రెండో దఫా. మూడో దఫాలో వేయాల్సి వచ్చినప్పుడు మిత్రులారా ఇంకా ఏమీ అవసరం లేదు. మూడో దఫాలో ఓన్లీ పొటాష్ యూరియా మాత్రమే వేయండి. ఎందుకంటే మూడో దఫాలో మనకు దోమపోటు అధికంగా ఉంటుంది, అలాగే చుక్క తెగులు రావడానికి అధికంగా అవకాశాలు అధికంగా ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి మనకు బాగా ఉంటుంది. అలాగే గింజ కూడా పాలు పోసుకునేట అంటే పొటాకు మీద అప్పుడే వచ్చి ఉంటుంది కాబట్టి గింజ తర్వాత పాలు పోసుకోవడానికి, గింజ ఎరక్కొని ఉండటానికి, గింజ మంచి షైనింగ్ రావడానికి, మనకి బియ్యం బాగా ఉండటానికి ఏంటంటే పొటాష్ బాగా అవసరమైంది. అందుకని చెప్పి ఎకరానికి కట్ట పొటాషు, ఒక అరకట్ట యూరియా అయ్యింది మిత్రులారా సరిపోతుంది. మూడో దఫాలు ఇది చాలు. మీరు పైరు ఎంత ఎత్తు పెరుగుతుంది అనే దానికన్నా పెరగాల్సిన హైట్ పెరిగితే చాలు మిత్రులారా. మరీ ఎత్తుగా పెరిగినా ఒక గాలివాన కనుక పడిందంటే మొత్తం నేల కరుచుకొని గింజంతా రాలిపోయి మనకు చాలా ఇబ్బంది అయింది. అందుకని మీడియం హైట్తో ఉంటేనే మంచి దిగుబడి వస్తుంది. మీడియం హైట్తో ఉండాలా, దుబ్బు బలంగా ఉండాలా, ఎక్కువ పిలకలు ఉండాలా, తద్వారా మీకు మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. సుమారుగా 50 బస్తాల దాకా కూడా తీయొచ్చు అనమాట. సో అందుకని ఈ దఫా మూడో దఫాల మటుకు ఒక కట్ట పొటాష్, ఒక కరకట్ట ఏరే వేసుకోండి. మీకు దుబ్బు టైంలో వేసుకుంటారు కాబట్టి ఈ టైంలో ఏదన్నా మీరు పురుగుకు సంబంధించిన పెట్టిరా గులికలు కానీ, లేకపోతే వేరే కార్బపిరాన్ గులికలు కానీ, ఇంకా వేరే ఏదన్నా మీరు పెట్టుకుంటే ఆకు చుట్టూ పురుగు నుంచి, లేకపోతే మన కోసం పురుగు నుంచి కూడా మీరు ముదృతి నుంచి కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంత ఈ రసం పిలిచే పురుగుల నుంచి కూడా కొంత ఉధృతిని తగ్గడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. సరే ఈ దోమపోటుకి తెగులకు సంబంధించిన వీడియో నేను ఫర్దర్ గా నెక్స్ట్ నా వీడియోలో పెడతాను మిత్రులారా. వాటికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా నేను అప్పుడు చెప్తాను. ప్రధానంగా అయితే వరిలో ఇది మిత్రులారా, ఫస్ట్ దఫాలో డిఏపీ యూరియాని ప్రిపేర్ చేయండి, రెండో దఫాలో 10/26 యూరియాని ప్రిపేర్ చేయండి, మూడో దఫాలో పొటాష్ మాత్రమే ప్రిపేర్ చేయండి, పొటాష్ యూరియాని ప్రిపేర్ చేయండి, మొదటి దఫాలోనేమో
జింకు కలుపుకోండి, రెండో దఫాలనేమో దుబ్బు కలుపుకోండి, మూడో దఫాలనేమో ఈ పురుకు సంబంధించినటువంటి గులకలు. మీకు నచ్చినటువంటి కంపెనీ నేనైతే ఫెటరాని ప్రిపేర్ చేస్తాను. వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఫెటరా 2.12 ఫెటరా గులకలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మిత్రులారా. నేనైతే దాన్ని ప్రిపేర్ చేస్తాను. సరే మీకు నచ్చినటువంటి కంపెనీ మీకు అందుబాటులో ఉన్నటువంటి గులకల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. అంటే రెండు దఫాల్లో ఒకసారి దుబ్బు గులకలు, రెండో మూడో దఫాలనేమో పురుగు గులకలు, ఫస్ట్ దఫాలనేమో జింకు. ఇవి గనక కలుపుకొని మీరు గనక వరిలో వాడుకున్నట్లయితే మీకు అధిక దిగుబడులు వస్తాయి మిత్రులారా. ఇంకెంతకన్నా కూడా మీరు పెట్టుబడి జోలికి అధికంగా వెళ్ళొద్దు. ఇది మంచి రిజల్ట్ వస్తుంది. ఇక మీకు కావాల్సినటువంటి పురుగు మందులు సంబంధించి, దోమపోడుకు సంబంధించి, పండావు తెగులకు సంబంధించి, చుక్క తెగులకు సంబంధించి ఈ ఇది సంబంధించిన వీడియోలు నేను ఫర్దర్గా అప్లోడ్ చేస్తాను. ఈ ఛానల్ని నచ్చితే లైక్ చేయండి మిత్రులారా, నచ్చకపోతే డిజ్లైక్ చేయండి. ఈ వీడియోని మీకు బంధువులకి మిత్రులకు షేర్ చేయండి. అలాగే మీకు సంబంధించిన సందేహాలు కానీ ఏదన్నా ఆలోచనలు కానీ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మిత్రులారా. నన్ను ఆదరిస్తున్న రైతులకి మరొక్కసారిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా.